భూటాన్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశమని మీకు తెలుసా? ఆ దేశ సంతోషం వెనుకున్న కారణాలేంటో మనమిప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశంలో భిన్న రకాల జాతులకు చెందిన ప్రజలు జీవిస్తున్నారు. ఏ దేశంలో చూసినా పేదరికం, అవినీతి వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అయితే అసలు ప్రపంచంలో ఏ సమస్య లేకుండా చాలా సంతోషంగా ఉన్న దేశం ఏదైనా ఉందా? ఈ దేశానికి చెందిన ప్రజలు అసలు ఎక్కువ సంతోషంగా ఉన్నారు అంటే అందుకు సమాధానం భూటాన్ అని చెప్పొచ్చు. అవును, ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండేది భూటాన్ ప్రజలే. అందువల్ల ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం భూటాన్ అని చెప్పొచ్చు. భూటాన్ లో యాచకులు ఉండరు, ఇల్లు లేని వారు అసలే ఉండరు. ప్రపంచంలో కార్బన్ నెగటివ్ ఉన్న ఏకైక దేశం కూడా ఇదే. ఈ దేశంలో ప్లాస్టిక్ బ్యాగ్స్ కనిపించవు. వీరు టీవీ, రేడియో, ఇంటర్నెట్ గురించి అస్సలు పట్టించుకోరు. చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. ఆ దేశంలో 50% ప్రాంతం నేషనల్ పార్క్ గా పరిరక్షింపబడుతోంది. ఇక్కడ రాజ కుటుంబాలకు, సాధారణ ప్రజలకు అసలు దూరం అంటూ ఉండదు. అందరూ కలిసిమెలిసి జీవిస్తారు. కాలుష్యం అన్న మాట ఎక్కడా వినిపించదు. భూటాన్ వారు తమ రాజ్యాంగం ప్రకారంగా తమ దేశ విస్తీర్ణంలో 6% ప్రదేశం అటవీ విస్తీర్ణం ఉండేలాగా చూసుకున్నారు. ప్రపంచంలో పూర్తిగా ఆర్గానిక్ విధానాన్ని అనుసరిస్తున్న దేశం కూడా భూటానే కావటం విశేషం. ఇక్కడ అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండని ఉండవు, అందువల్ల ట్రాఫిక్ బాధే ఉండదు. ఇక వీరికి పర్యావరణంపై మక్కువ ఎంతంటే, తమ దేశరాణి బిడ్డకు జన్మనిస్తే అందరూ కలిసి 1,08,000 మొక్కలను దేశవ్యాప్తంగా నాటడం జరిగింది. వీరికి పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి చాలా ఎక్కువ. ఇక వీరు జంతువులను అస్సలు చంపరు, ఆఖరికి దోమలను కూడా చంపరు. భూటాన్ రాజవంశీకులు పేదలతో కలిసి వారి కోసం అనేక పనులు చేస్తూ ఉంటారు. భూటాన్ రాజు స్వయంగా వంటలు వండడం కోసం కూరగాయలు తరుగుతున్న చిత్రాన్ని పైన చూడొచ్చు. అందువల్ల అక్కడ రాజకుటుంబీకులకు, సాధారణ ప్రజలకు అంతరాలు ఉండవు. అందరూ కలిసి జీవిస్తారు. ఇక చివరిగా, భూటాన్ లో పొగ తాగడం చట్ట విరుద్ధం. ఆ పని చేస్తే చట్టపరంగా శిక్ష తప్పదు. ఇంతటి మంచి గుణాలను అక్కడి వారు పాటిస్తున్నారు కాబట్టి ఆ దేశం ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న దేశంగా మారిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.